ఉన్నప్పుడే దొరికినంత దోచుకోవాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, సక్సెస్ లను క్యాష్ చేసుకోవాలి. అదెలాగో ఇలియానాకి బాగా తెలుసు. తెలుగులో నంబర్ 1 హీరోయిన్ అనిపించుకుని బాలీవుడ్ కి వెళ్ళిన ఇలియానాకి దూరపు కొండల నునుపు అని అర్థమవుతోందట. నైట్ పార్టీలు ఇస్తున్న కిక్ నటిగా కెరీర్ లో దక్కడం లేదని తెలుసుకున్న ఇలియానా టాలీవుడ్ లో మళ్లీ కాలు మోపడానికి రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూనే అల్లుడు సీను సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. అది చూసి ఇన్స్పైర్ అయిన ఇలియానా కూడా ఓ తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సై అనేసిందట. ఏ సినిమాలో అనేది ఇంకా స్పష్టంగా తెలియరావడం లేదు. తెలుగులో ఇలియానా ఐటమ్ సాంగ్ చేస్తుందని బాలీవుడ్ లో గాసిప్ వచ్చేదాకా మ్యాటర్ మనోళ్లకి లీక్ కాలేదు. బాలీవుడ్ లో రెగ్యులర్ గా వచ్చే గాసిప్ లా అనిపించడం లేదు. ఇలియానాకి టాలీవుడ్ లో ఎందరో ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఉన్నారు. ఇలియానా స్పెషల్ సాంగ్ అంటే ఆ కిక్కే వేరు. ఆ కిక్ కోసం రెమ్యూనరేషన్ ఎంత ఫిక్స్ అయి ఉంటుందో. దోచుకోవాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, సక్సెస్ లను క్యాష్ చేసుకోవాలి. అదెలాగో ఇలియానాకి బాగా తెలుసు. తెలుగులో నంబర్ 1 హీరోయిన్ అనిపించుకుని బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానాకి దూరపు కొండల నునుపు అని అర్థమవుతోందట. నైట్ పార్టీలు ఇస్తున్న కిక్ నటిగా కెరీర్ లో దక్కడం లేదని తెలుసుకున్న ఇలియానా టాలీవుడ్ లో మళ్లీ కాలు మోపడానికి రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూనే అల్లుడు సీను సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. అది చూసి ఇన్స్పైర్ అయిన ఇలియానా కూడా ఓ తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సై అనేసిందట. ఏ సినిమాలో అనేది ఇంకా స్పష్టంగా తెలియరావడం లేదు. తెలుగులో ఇలియానా ఐటమ్ సాంగ్ చేస్తుందని బాలీవుడ్ లో గాసిప్ వచ్చేదాకా మ్యాటర్ మనోళ్లకి లీక్ కాలేదు. బాలీవుడ్ లో రెగ్యులర్ గా వచ్చే గాసిప్ లా